లక్ష్మి వచ్చిందా? మతుండ మాట్లాడుతున్నావా నువ్వు? లక్ష్మి ఇక్కడికి రావడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? చూశాను మేడం. లక్ష్మి మేడం గారు వచ్చి మేనేజర్ గారితో బొకేలు గిఫ్ట్లు తెప్పించుకున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నందిని మేడం పెళ్లి కదా, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. హలో మేడం, ఇక్కడంతా రెడీగా ఉన్నాం, మీరు రావడమే ఆలస్యం. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొంచెం సేపట్లో లక్ష్మి మీ దగ్గరికి రాబోతోంది. నువ్వేం చేస్తావో తెలీదు, మీరు మాత్రం తనకు కనిపించకూడదు. మేడం, లక్ష్మి మేడం ఇక్కడ రావడం ఏంటి? నేను ఆల్రెడీ దారిలో ఉన్నాను. నేను అక్కడికి వచ్చేలోపు లక్ష్మి అక్కడికి వచ్చేలా ఉంది. ముందు మీరిద్దరూ తనకు కనపడకుండా చూసుకోండి, అంతలో నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే. ఓకే మేడం. ఓకే. రండి. ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? మీ అమ్మమ్మ విమాద ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా తిరిగి వచ్చింది. నువ్వు కూడా ఎక్కువ రోజులు బ్రతకవనే ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావమ్మా. నువ్వు పూర్తి ఆరోగ్యంతో ఉన్నావు. ఈ విషయం తెలియక మాకు దూరంగా వెళ్ళిపోయావు. ఎందుకమ్మా మాకింత శిక్ష వేశావు? నీకోసమే బతుకుతున్న మాకు నువ్వెప్పుడు కనిపిస్తావమ్మా? ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, ఏం లేదు వర్మగారు. మా మనవరాలు గుర్తుకొచ్చి కాస్త ఎమోషనల్ అయ్యాను. మీ మనవరాలంటే మీకు అంత ఇష్టమా మేడం? ఇష్టం కాదు, ప్రాణం. నిజం చెప్పాలంటే తన కోసమే బతుకుతున్నాను. తను వచ్చాక మా లోకీకి తనకి పెళ్లి చేశాక నేను ఏమైపోయినా పర్వాలేదు. మీరు గ్రేట్ మేడం. మీ మాటలు వింటుంటే మీ మనవరాలు ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది. నేను తన ఫోటోని చూడొచ్చా మేడం? పనివాడివి, ఫోటో చూడటానికి ఏముంది, తప్పకుండా చూడు. మేడం, ఫోన్ ఆఫ్ అయింది మేడం. అవునా, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఫోన్లేండి మేడం, తర్వాత ఎప్పుడైనా చూస్తాను. సరే. లక్ష్మి మేడం ఇప్పుడు నన్ను రోజుని ఇక్కడ చూసిందంటే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడు వరకు జాగ్రత్తగా ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఏంటి వర్మగారు, ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు మేడం,
నందిని నుండి అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏ రూట్లో వెళ్ళాలా అని చూస్తున్నాను. పోనీ ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అలాగే మేడం, మీరు కార్లోనే కూర్చోండి, నేను అడ్రస్ కనుక్కొని వస్తాను. మేడం, మనం ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళి ఫోర్త్ లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ హౌస్ నందిని ఇల్లే మేడం. సరే, పదండి వెళ్దాం. ఇప్పుడు కనుక లక్ష్మీ మేడంకి మా ఇద్దరు పెళ్లి సరి తెలిస్తే నేను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్న సీక్రెట్ అంతా బయటపడిపోతుంది. పోయి రోజుకి ఏదో ఒక చెప్పి తన కంచి తీసుకొని వెళ్ళిపోదామనుకుంటే ఈ గాజుల పండుగ అడ్డుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి విజయ్, ఏమైంది? అంత టెన్షన్గా ఉన్నావేంటి? రోజీ, నన్ను క్షమించు. నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా మీ ఫ్యామిలీ నుంచి నేను నిన్ను దూరం చేయలేకపోతున్నాను. ఏంటి విజయ్, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు రోజీ, నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ని కలవకూడదని ఇంత దూరం వచ్చావు. కానీ అనుకోకుండా నువ్వు మీ అమ్మమ్మని కలిసావు. ఇప్పుడు మీ అజ్జి ఇక్కడికి వస్తుంది. ముందు నేను చెప్పేదే జాగ్రత్తగా విను. ఇంకొంచెం సేపట్లో లక్ష్మి మీ దగ్గరికి రాబోతోంది. నువ్వేం చేస్తావో తెలీదు. మీరు మాత్రం తనకు కనిపించకూడదు. అజ్జి ఇక్కడికి వస్తుందా? నో, తనను చూసిందంటే మళ్ళీ కథ మొత్తం మొదటికొస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. విజయ్, ప్లీజ్ విజయ్, ఏదో ఒకటి చేయి విజయ్, ప్లీజ్ విజయ్. మీ అమ్మమ్మ అజ్జి ఇద్దరు కలిసి గోదావరి కృష్ణని బాగా తాగినట్టున్నారు. అన్ని మంచి పనుల్లోని ఇన్వాల్వ్ అవుతుంటారు. నందిని అనే పేరుతో ఉన్న అమ్మాయి ఫ్యాక్టరీకి లాభాలు తీసుకొచ్చినంత మాత్రాన తనని చూడడానికి సరాసరి వచ్చేయడమేనా? ఇదే మేడం నందిని ఇల్లు. బాబు, ఏంటి టెన్షన్గా ఉన్నారేంటి? మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయాలి మామయ్య గారు. విషయం ఏంటి బాబు?
లక్ష్మి వచ్చేసింది. ఇప్పుడు నందిని చూస్తే కొంపలు అంటుకుపోతాయి. అజి కరెంట్ ఎక్కడుంది? అజి కూడా వచ్చిందా? లక్ష్మి అత్తయ్య కూడా వచ్చినట్టుంది. ఒకరికి తెలియకుండా ఒకరు అడుగు కూడా బయట పెట్టరు. అలాంటిది ఇప్పుడేంటి? ఒకరికి తెలియకుండా ఒకరు దిగపోయిపోతున్నారు. అసలు పెళ్లి చేసుకునే వాళ్ళకి అంత సీన్ ఉందంటావా? లేక బిజినెస్ మైండ్తో లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారా? ఏం మాట్లాడరేంటి అత్తయ్య? కాసేపు సైలెంట్గా ఉంటారా? అవును పిన్ని, ఇప్పుడు మనం కారు దిగాలా లేక ఇక్కడే ఉండాలా? ఏంటో, వీళ్ళేం చెప్పరు. కారు దిగాలో లేదో తెలీదు, ఇక్కడే వెయిట్ చేయాలో లేదో తెలీదు. ఒకవేళ కారు దిగినా లోపలికి వెళ్ళాలో లేదో తెలీదు. అంతా అయోమయంగా ఉంది. రండి రండి. మీ పేరు లక్ష్మి గారు కదండి? నమస్కారం అండి. ఇంతకీ మీరు? నా పేరు సుధా అండి, నందిని తల్లిని. ఓహో, నమస్కారం అండి. మా అమ్మాయి మీ గురించి చెప్పిందండి. మీరు కూర్చోండి, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. వర్మగారు, మీరు వెళ్ళండి. ఓకే మేడం. నందినికి నేనెలా తెలుసు? బహుశా ఫ్యాక్టరీలో నా ఫోటో చూసుంటుందిలే. ఏమిటో సంధ్య, ఈవిడ గారి ఇక్కడికి రావడం ఏమిటి? ఈవిడ గారి కంటే ముందు ఆ లక్ష్మి గారి ఇక్కడికి రావడం ఏమిటి? ఆవిడని చూసి ఇవిడ హడావిడిగా వెళ్ళడం ఏంటి? ఏమిటో, ఇదంతా చూస్తుంటే ఒక తెలుగు సినిమా తమిళ సినిమా కలిపి చూస్తున్నట్టు చాలా థ్రిల్లింగ్గా సస్పెన్స్గా లేదు? నాకు కూడా అలాగే ఉంది పిన్ని. ఏంటో, ఈ రోజు లక్ష్మీలు ఎప్పుడేం చేస్తారు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనమేం చేద్దాం పిన్ని? ఏముంది, ముందు కారు దిగుదాం. పద. ఈ వయసులో వీళ్ళు ఇలా ఉత్సాహంగా తిరుగుతూ మనని టెన్షన్ పెడుతున్నారంటే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తర్వాత చెప్పొచ్చు, ముందు మనమేం చేయాలి చెప్పు పిన్ని. ఇక్కడుండి మనం ఏం చేస్తాం? లోపలికి వెళ్దాం పద. సంధ్య, ఒక్క నిమిషం. ఏంటి పిన్ని ఇది? దీన్ని ఖైనీ ప్యాకెట్ అంటారు. ఇదెందుకు ఇప్పుడు? మనం వాళ్ళు పెట్టి టెన్షన్ తట్టుకోలేక. ఇప్పుడు ఎలా తింటావు? ముందు దీన్ని ఇలా నలపాలి. దీన్ని ఇలా తీసుకుని ఇలా పెట్టుకోవాలి. పిన్ని ఇలా అన్నమాట. కళ్ళు తిరుగుతాయేమో. వీళ్ళు చేసే పని వల్ల కళ్ళు తిరిగినా పర్వాలేదు, కానీ ఒళ్ళు మాత్రం తిరగకూడదు. వద్దు పిన్ని, కళ్ళు తిరుగుతాయి. ముందు అలాగే ఉంటుందిలే, ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. అయినా ఇది మగవాళ్ళు వేసుకునేది కదా పిన్ని, నువ్వెందుకు వేసుకున్నావు? మగాళ్ళేంటి ఆడాళ్ళేంటి, దీన్ని ఎవరైనా తినచ్చు, తర్వాత ఇది అందరినీ తినేస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వెందుకు తింటున్నావు? ప్రస్తుతానికి తప్పదే, ఇది మన నోట్లో ఉన్నట్టు వాళ్ళకి తెలీదు. అలాగే వాళ్ల వల్ల మనకి ఏ టెన్షన్ ఉండదు. ఏంటో పిన్ని, నువ్వన్ని భలేగా ఆలోచిస్తావు మగాళ్లాగా. నేను స్వేచ్ఛ కోరుకునేదాన్నే. ఆడవాళ్లు కూడా మగవాళ్లాగా స్వేచ్ఛగా ఉండాలి. ఈ భారతదేశంలో ఆడవాళ్ళను తమ కాలు కింద పడేసి తొక్కేయకూడదన్నదే నా పాలసీ. మన స్వేచ్ఛ మనకు ఉండాలన్నదే నా కోరిక. ఈ ఉగాది నుండి శని సింగనాపూర్లో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా శనీశ్వరుడికి అభిషేకం చేయొచ్చని చెప్పారు. కాబట్టి ఇది మన ఆడవాళ్లు సాధించిన మొదటి విజయం. పిన్ని, నేను ఏదో అడిగితే నువ్వేదో సమాధానం చెప్తున్నావు.
నువ్వు ఇందాక పెట్టుకున్న కాయని ఇప్పుడు పంచేస్తున్నట్టుంది. ఏంటి, నువ్వు కూడా తింటావా? అయ్య బాబాయ్, నాకొద్దు. పదా. అయ్యా, విజయ్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల తెలివిగా ముందే ఇతను ప్లాన్ చేశాడు. బ్రతికిపోయాను. అలాగే సురేంద్ర సుధలకి లక్ష్మి తెలియదు కాబట్టి ఏ గొడవ లేకుండా పోయింది. ఏంటి రోజీ అలా చూస్తున్నావు? నేనేంటి ఇక్కడుండటం ఏంటనే ఆశ్చర్యంగా ఉందా? అవును. ఈ అమ్మాయికి కావలసినవన్నీ నా చేతుల మీదుగానే కొనిపించావు, కానీ కనీసం మాట వరుసకైనా ఫంక్షన్కి రమ్మని కూడా పిలవలేదు. ఎందుకా అని ఆలోచించి ఒకసారి చూడాలనిపించి నీకు చెప్పకుండా సరాసరి వచ్చేశాను. సారీ లక్ష్మి, ఇలాంటి ఫంక్షన్కి ఇద్దరం ఎందుకని ఒక్కళ్ళు వెళ్తే సరిపోతుంది కదా అని ఒక్కదాన్నే వచ్చేశాను. పైగా నీకు బోల్డ్ అన్ని మీటింగ్స్ ఉంటాయి కదా అని ఇలా చేయాల్సి వచ్చింది. మరేం పర్వాలేదు, ఏదో చిన్న క్యూరియాసిటీ. నువ్వు సాధారణంగా ఎంతో బాగా నచ్చితే కానీ ఏమీ చేయవు కదా. అలాంటిది ఈ జంట కోసం ఇంత చేస్తున్నావంటే ఎందుకు? ఆ జంటని స్వయంగా నా కళ్ళారా చూడాలనిపించింది. ఇప్పుడే ఆ పూల ముసుగు తీసి ఆ జంటను చూస్తాను. ఆగు లక్ష్మి. ఏంటి రోజీ? ఆ ముసుగు తీయకూడదు. ఏమా సంధ్య, బాగున్నావా? బాగున్నాను. ఇదేంటి, అమ్మ అక్క ఇక్కడికి వచ్చారు? వాళ్ళు నిన్ను పలకరిస్తున్నారేమిటి సంధ్య? వాళ్ళకి ముందే తెలుసా వాళ్ళెవరు అనుకుంటున్నావు? ఎవరు? వాళ్లే నందిని అమ్మా నాన్నలు. మరి వాళ్ళెందుకు ఇక్కడ ఉన్నట్టు? వాళ్ళను కూడా ఫంక్షన్కి పిలుచుంటారు. ఓ, మరి అలా అయితే నందిని ఇక్కడ ఉన్నట్టు లక్ష్మతికి తెలుసుంటుంది కదా? ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు నందిని ఎక్కడ ఉన్నట్టు? నందిని ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. మనం బయట ఉన్నప్పుడు అజ్జి ఆల్రెడీ గ్రానితో అంతా చెప్పేసి ఉంటుంది. ఫంక్షన్ అయిపోయాక అన్ని వివరంగా మాట్లాడుకుందా. నువ్వు రాపిన్ని. రండి కూర్చోండి. పర్వాలేదా ఆంటీ?
సంధ్య, ఇంతకీ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరై ఉంటారు? అయ్యో పిన్నే, నువ్వే చెప్పావుగా ఇది అనాథల ఫ్యామిలీ అని. ఈ అమ్మాయి కూడా అనాథ అయి ఉంటుంది. అమ్మా నాన్నలు ఎవరూ ఉండుండరు. అవునవును, నందిని అమ్మా నాన్నలు కూడా అనాథలై ఉంటారు. వీళ్ళలో ఎవరో ఒకరికి అమ్మా నాన్నలుగా తీసుకొచ్చుంటారు. ఇలాంటి అనాథలకే కదా వీళ్ళు పెళ్లిళ్ళు చేసేది. అందరూ అందరే అనాథ బాపతులు. బాబు, కాబోయే భార్యకి కాబోయే భర్త గాజులు తొడగాలి.